హాయ్ హలో నమస్తే నేను మీ శశి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కు ఈజీ విత్ శశి ఈరోజు మీ అందరి కోసము దోశల రెసిపీ తీసుకొచ్చా దోశల్లో 4 వెరైటీస్ చూపిస్తున్నాను నాకు తెలిసిన మెజర్మెంట్స్తో మీ అందరితో షేర్ చేసుకుందామని వచ్చాను 4 వెరైటీస్ దోశ అండ్ 2 చట్నీస్ ఒకటి కొబ్బరి పుట్నాల పప్పు ఇంకొకటి ఆనియన్ చట్నీ అవి ఎలా చేయాలో చూద్దాం ముందుగా నేను దోశల కోసం 1 కప్ మినపగుండు 2.5 కప్స్ రైస్ తీసుకొని ఒక 5 అవర్స్ నానబెట్టి క్లీన్ చేసి మొత్తము ఇవి గ్రైండ్ చేసుకుంటున్నాను అలానే అవి నానబెట్టుకున్నప్పుడు ఒక 1/2 స్పూన్ సగ్గుబియ్యం 1/2 స్పూన్ అటుకులు వేసి ఒక పచ్చిచనపప్పు 1/2 స్పూన్ కొంచెం మెంతులు వేసి అన్ని కలిపి నానబెట్టి అవి కూడా ఇప్పుడు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుని ఇలా ఈ కన్సిస్టెన్సీలో మనం పట్టుకోవాలి పిండి ఇప్పుడు దీన్ని కొంచెం మొత్తం కలిపేసి ఒక 8 అవర్స్ పక్కన పెట్టేసుకోవాలి ఎయిట్ అవర్స్ తర్వాత మనకి పిండి అలా పైకి పొంగేస్తుంది పొంగితే మనకి దోశలు అనేవి మంచిగా వస్తాయి తింటుంటే కూడా మంచి పుల్ల పుల్లగా అనిపిస్తుంది దోశ ఇప్పుడు దాన్ని ఒక బౌల్లో తీసుకొని దానికి సరిపోను సాల్ట్ వేసుకొని అలానే మనం దోశ వేయడానికి వీలుగా వాటర్ వేసుకోవాలి మరి ఎక్కువ వాటర్ కాకుండా లూజ్ అవ్వకుండా కొంచెం గట్టిగానే ఉంచుకోవాలి ఇప్పుడు ఒక దోశల ప్లేట్ పెట్టేసుకొని దానికి ఆనియన్ ఇలా కొంచెం మొత్తం స్ప్రెడ్ చేయాలి తర్వాత దోశ వేసుకుంటున్నా ఇది ప్లెయిన్ దోశ ఇలా దోశ వేసి పైన కొంచెం ఆయిల్ వేసేసి దోశల మన అది ఉంటుంది గంటతో కొంచెం పైన అలా అలా అంటే ఎక్కడన్నా మనకి లైట్గా మందంగా ఉన్నా కానీ కలిసిపోయి క్రిస్పీగా ఫ్రై అవుతుంది దోశ ఇప్పుడు దాన్ని ఇలా ఫోల్డ్ చేస్తే మనకు ప్లెయిన్ దోశ రెడీ అయిపోయింది దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాం నెక్స్ట్ ఘీ కారం దోశ ఇప్పుడు కారం పొడి ఉంటుంది కదా మనం ఇంట్లో ఇడ్లీలో అట్లా వేసుకుంటాం ఆ కారం పొడి కొంచెం ఇలా చల్లేసుకొని ఒక 1/2 స్పూన్ వరకు పడుతుంది ఒక 1 దోశకి 1/2 స్పూన్ వరకు వేసుకొని తర్వాత నెయ్యి వేసుకోవాలి ఆయిల్ కాకుండా దీనిపై నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దోశ ఫ్రై అయ్యే వరకు ఉంచి ఇంకా ఫ్రై అయిపోయింది దీన్ని ప్లేట్లో తీసేసుకుందాం కారం వేసాం కదా కొంచెం కలర్ కూడా మనకి షేడ్ అవుతుంది చాలా బాగుంటుంది క్రిస్పీగా తింటుంటే కలర్ కూడా బ్రౌన్ షేడ్ వచ్చేస్తుంది మొత్తం ఇప్పుడు ఇంకొక దోశ దీనికోసం నేను సన్నగా ఆనియన్స్ కట్ చేసి అలానే పచ్చిమిర్చి క్యారెట్ అల్లము చిన్నగా తరిగి జీలకర్ర అన్నీ కలిపి మిక్స్ చేసి అది వేస్తున్నాను ఇప్పుడు లైట్గా ఆయిల్ అప్లై చేయాలి ఈ దోశ కూడా రెడీ అయిపోయింది మనకి దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం ఈ దోశ తింటుంటే చాలా బాగుంటుంది అల్లం తగులుతూ పచ్చిమిర్చి నోట్ అసలు చాలా బాగుంటుంది లోపల చక్కగా లైట్గా ఫ్రై అవుతాయి అన్నీ కూడా చూసారుగా ఇప్పుడు మసాలా దోశ కోసం మనం ఒక కళాయి స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి వచ్చాక పోపు దినుసులు ఆవాలు పచ్చిశనగపప్పు జీలకర్ర అది మినపగుండ్లు కొంచెం కొంచెం వేసుకొని అలానే ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ కూడా ఒక 1/2 ఆనియన్ నేను ఒక 1 దోశకి వేస్తున్నా ఇది కొంచెం కరివేపాకు కొంచెం పసుపు అలానే ఒక 2 పొటాటోస్ ఇలా బాయిల్ చేసి
బాయిల్ చేశాక క్లీన్ చేసుకున్నాక దాన్ని కొంచెం లైట్గా మ్యాష్ చేసి దాంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఏమన్నా పీసెస్ ఉన్నా కానీ వాటిని కూడా మ్యాష్ చేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. మరీ మ్యాష్ చేయొద్దు, లైట్గా. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ టేస్ట్కి సరిపోను, అలానే కారం హాఫ్ స్పూన్ వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి చేసాం కదా, కొంచెం అది కలర్ కోసం కారం వేసుకొని ఇంకా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. కొంచెం కొత్తిమీర, ఇప్పుడు దోశ వేసుకుందాం. దోశ వేసి లైట్గా ఆయిల్ అప్లై చేసి తర్వాత ఈ ఆలు మసాలా ఆలు ఉంది కదా, అది దాని మీద వేసుకోవాలి. కావాలి అంటే దోశ అంతా అప్లై చేసుకోవచ్చు, కానీ అలా కన్నా మంచిగా మిడిల్లో ఉంటే బాగుంటుంది, లేదు అంటే మొత్తం అయినా అప్లై చేసుకోవచ్చు. ఇలా అయ్యాక టూ సైడ్స్ ఫోల్డ్ చేసి దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. మసాలా దోశ రెడీ అయిపోయింది. ఇలా మనకి దోశల పిండి ఉంటే ఇంట్లో వెరైటీ వెరైటీ దోశలు వేసుకోవచ్చు. చూసారుగా మసాలా మధ్యలో ఉంది, అలా చక్కగా దోశకి మసాలా తింటుంటే వావ్ సూపర్ ఉంటుంది. ఇప్పుడు మనం చట్నీ రెడీ చేసుకుందాం. పచ్చి కొబ్బరి ఒక హాఫ్ కప్ తీసుకొని, అలానే పుట్నాల పప్పు అది కూడా ఒక హాఫ్ కప్ తీసుకొని, ఎల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 వేసాను నేను, కొంచెం చింతపండు, పచ్చిమిర్చి ఒక 5 పచ్చిమిర్చి పడతాయి, పచ్చిమిర్చి కొంచెం, జీలకర్ర, అలానే సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు పడుతుంది. చట్నీలో తక్కువ పడుతుంది, చూసి వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు అయిపోయింది, దీన్ని బౌల్లో తీసుకుందాం. మనకి కొబ్బరి పుట్నాల చట్నీ రెడీ అయిపోయింది. దీనికి ఇప్పుడు పోపు రెడీ చేద్దాం. పోపు కోసం 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం ఎల్లిపాయ, ఎండుమిర్చి, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఆవాలు, మినపగుండు అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఇందాక మనం మిక్సీ పట్టి పెట్టుకుందాం కదా కొబ్బరి పుట్నాలు, దాంట్లో వేసేసుకుందాం. మనకి 1 చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆనియన్ చట్నీ కోసం మళ్ళీ కళాయి పెట్టేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి, క్యూబ్స్ లాగా కట్ చేసి వాటిని వేసుకోవాలి. ఆయిల్ వేడి వచ్చాక వేసుకొని వీటికి సరిపోను ఎండుమిర్చి, ఒక 10 వరకు పడతాయి ఎండుమిర్చి, ఎండుమిర్చి వేసుకోవాలి కొంచెం ఫ్రై అయ్యాక, ఆనియన్స్ ఫ్రై అయ్యాక. అలానే ధనియాలు ఒక 1/2 స్పూన్ ధనియాలు, ఎల్లిపాయలు ఒక 3-4 ఎల్లిపాయలు, కొంచెం కరివేపాకు, జీలకర్ర కొంచెం, చింతపండు ఒక ఉసిరికాయ అంత చింతపండు వేసుకోవాలి. వేసుకొని ఆనియన్స్ అన్నీ కొంచెం, ఆనియన్స్ ఆల్రెడీ ఫ్రై అయిపోయినాయి, ఇవన్నీ వేసాక ధనియాలు ఫ్రై అవ్వాలి కదా, ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసేసి మిక్సీలో వేసుకొని కొంచెము ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలానే చిటికెడు పసుపు వేసుకొని దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని సేమ్ ఇందాక మిక్సీ పట్టినట్లా పట్టేసుకోవాలి, మెత్తగా పట్టేసి దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం.
ఇప్పుడు దీనికోసం సేమ్ ఇందా పోపు పెట్టాం కదా, సేమ్ అలానే పోపు దినుసులు, ఎండుమిర్చి, కొంచెము ఎల్లుల్లి, కరివేపాకు, జీలకర్ర అన్నీ వేసి అవన్నీ ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఆనియన్ చట్నీలో వేసేసుకుందాం. మనకి ఆనియన్ చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా దోశలు టేస్ట్ చూసేద్దాం. చూసారు కదండి 4 వెరైటీస్ ఆఫ్ దోశ, అవి ఎలా చేయాలో. అలానే దాంట్లోకి కాంబినేషన్గా 2 చట్నీస్, ఒకటి కొబ్బరి పుట్నాల చట్నీ, రెండోది ఆనియన్ చట్నీ. ఈ ఆనియన్ చట్నీ మనకు 2 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు, బయట పెట్టినా 2 డేస్ ఉంటుంది. చాలా బాగుందండి కాంబినేషన్, నేను ఆల్రెడీ తినేసాను, మళ్ళీ మీకోసం టేస్ట్ చేస్తున్నాను. దోశలు వేసుకుంటూ తినకుండా ఉండం కదా, వేడివేడి దోశ తినేసాను మళ్ళీ సెకండ్ టైం. చాలా బాగుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఏ చట్నీ అయినా సరే 2 చట్నీస్తో ఏదైనా బాగుంటుంది, వైట్ చట్నీ, రెడ్ చట్నీ, చాలా బాగుంటుంది కాంబినేషన్. నెక్స్ట్ టైం ఇంకొక 4 వెరైటీస్ దోశలతో ఇంకొక వీడియో చేస్తాను, ఆలోపు మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే ఫస్ట్ టైం నా వీడియో చూసేవాళ్ళు కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, నేను చేసే రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, బాయ్.